హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో రోజు యొక్క వీడియోలో చూసినట్టయితే గా రియల్మీ లెవెన్ ప్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మొబైల్స్ వచ్చే నెల మే టెన్త్న చైనాలో గా లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి మనకు తెలిసిందే రియల్మీ టెన్ ప్రో ప్లస్ ఎంత ఫేమస్ అయిందనేది ఎందుకంటే ఇరవై ఐదు వేలలోనే వాళ్ళు లో అది కూడా మీకు కరువుడు ఎమ్వలేని డిస్ప్లే అయితే తీసుకొచ్చారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ప్రతి ఒక్కరి ఆకర్షణ రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ పైన అయితే పడింది ఆఫ్ కోర్స్ టూ బీస్ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే రియల్మీ లెవెన్ ప్రో ప్రో నాకు డిజైన్ తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు అవి ఏంటి ఏం అనేది కూడా ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను బై ద వే నా పేరు నా పేరు మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి రీజన్ ఏమంటే అది పెద్ద స్టోరీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ వీడియో లెంత్ అయితే అవుతుంది అందుకోసం నేను దాని గురించి అయితే ఏమీ చెప్పడం లేదు కొంచెం ఆఫీస్ పని మీద నేను హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట ఎనీహో ఈ రోజు ఈ యొక్క వీడియో విషయానికి వస్తే ముఖ్యంగా దీనిలో మనకు త్రీ మొబైల్స్ అయితే వస్తున్నాయి రియల్మీ ఎలెవెన్ రియల్మీ ఎలెవెన్ ప్రో రియల్మీ ఎలెవెన్ ప్రో ప్లస్ అనమాట ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ రియల్మీ ఎలెవెన్ ప్రో ప్లస్ కాబట్టి నేను ముందుగా ఈ యొక్క మొబైల్ గురించి చెప్పాను అక్కడ మనకు దీని యొక్క డీటెయిల్స్ తెలిసి కూడా ప్రో ప్లస్ మోడల్ పైన కాబట్టి ప్రో ప్లస్ గురించి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత ప్రో ఏ రకంగా ఉంది నాన్ ప్రో మోడల్ ఏ రకంగా ఉంది అనేది మనం గా అయితే తెలుసుకుందాం ముందుగా వీళ్ళు రీసెంట్గానే రియల్మీ ఎలెవెన్ ప్రో కి సంబంధించిన మొబైల్ టీజ్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అక్కడ ఎక్కువగా వీళ్ళు హైలైట్ చేసింది ఏమంటే ఈ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే లెదర్ బాడీ ఉందో దీన్ని ఎక్కువగా వీళ్ళు హైలైట్ చేయడం అయితే జరిగింది అంతేకాక ఈ యొక్క లెదర్ బాడీకి మనకు మధ్యలో అంటే ఏదైతే మిడిల్ సైజ్ లో ఉందో మిడిల్ సైజ్ లో మనకు ఒక బార్ అయితే ఇచ్చారనమాట ఆ యొక్క బార్ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం జనరల్ గా మన యొక్క చేతులకి రింగ్స్ ఇవన్నీ తొడుగుతూ ఉంటాం కదా ఆ మెటీరియల్ తో వీళ్ళు సీవ్ చేశామని చెప్తున్నారు అంటే కుట్టామని వీళ్ళు అయితే చెప్తున్నారు అంటే చూడడానికి ఆ రకంగా అయితే ఉంటుంది ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏమంటే మనం రీసెంట్గా ఎన్నో రకాల గ్లాస్ బాడీ బ్యాగ్ తో మొబైల్స్ అయితే చాలా యూజ్ చేసాం కొంతమంది గ్లాస్ బాడీ వచ్చిందని మొబైల్స్ కింద పడేసుకుని పగలు కొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు హవెవర్ ఈ యొక్క లెదర్ బాడీతో దానికైతే మనం ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టచ్చు ఎందుకంటే లెదర్ బ్యాగ్ తో వచ్చింది కాబట్టి మనకు జారేజ్ సిచ్యువేషన్ అనేది చాలా 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 వరకు అయితే తగ్గిపోతుంది నేను కూడా ఇంతకుముందు వీడియోస్ లో అయితే చెప్పాను వివో ఎక్స్ నైన్టీ ప్రో ప్లస్ వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటానని అవ్యవహారం మనకు ప్రో ప్లస్ అయితే రాలేదు కానీ ప్రో వచ్చింది అది కూడా ఎనభై ఐదు వేలకి నేను అనుకున్న దానికంటే ఇరవై వేలు ఏకంగా ఎక్కువ అయితే పెట్టారు అందుకోసం దాని అయితే ఇంకా పక్కన దొబ్బేద్దాం ఈ యొక్క రియల్మీ ఎలెవెన్ ప్రో ప్లస్ ముఖ్యంగా ఇంట్రెస్ట్ పెట్టాల్సిన పాయింట్ ఏమంటే దీని యొక్క బ్యాక్సనే చెప్పాలి లెదర్ ఫిలిమ్స్ మాత్రం మీకు చాలా బాగా అయితే ఉంది ఆఫ్కోర్స్ నేను కెమెరా గురించి కూడా మాట్లాడుతానులేండి అండ్ ఈ యొక్క మొబైల్ కూడా మీకు కరువుడు ఎమోడి డిస్ప్లే ఈ యొక్క మొబైల్ కూడా రాబోతుంది విత్ కాంబినేషన్ ఆఫ్ వన్ ట్వంటీ ఇయర్స్ రీఫీచర్స్ అపో మొబైల్ అయితే వస్తుంది ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఈ యొక్క బ్యాక్సర్ లెదర్ బాడీ ఇంకా దీని గురించి పక్కన పెట్టినట్టయితే తర్వాత దీని యొక్క కెమెరా మోడీలు నేను రీసెంట్గా ఒక మొబైల్ కొనడానికి అంటే నాకు ఆ మొబైల్ ఫ్రెండ్కి ఇప్పించడానికి అయితే వెళ్ళాను అక్కడ కెమెరా మోడల్ పెద్దగా ఉంటే ఆబ్వియస్లీ కెమెరా డీటెయిల్స్ బాగా ఉంటుందని మంది అయితే అనుకుంటున్నారు ఇలా అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే కెమెరా మోడల్ పెద్దగా ఉన్నంత మాత్రాన కెమెరా డీటెయిల్గా వస్తుందనుకుంటే మాత్రం మీరు ఇంకా చాలా ఇమోప్లైన్స్ ఫెమస్ అవుతారు ముఖ్యంగా కెమెరా మోడల్ కాదు మనకు పెద్దగా ఉండాల్సింది దానికి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఉండాలి అపాచర్ తక్కువగా ఉండాలి అట్ ది సెయిన్ టైం కూడా ఎక్కువగా ఉండాలి సో ఈ రకంగా కొన్ని సినారియోస్ అయితే ఉంటాయి సో అంతే మీరు ఏ అంటే ఏమీ తెలియకుండా కెమెరా మోడల్ పెద్దగా ఉంటే కెమెరా బాగా ఉంటుందని అనుకుంటే మాత్రం ఇంకా మీ యొక్క అని చెప్పాలి ముఖ్యంగా ఈ యొక్క కెమెరా మోడల్ అయితే అబ్జర్వ్ చేయండి డేబైడే వీళ్ళు కెమెరా క్వాలిటీ పైన ఇంప్రూవ్ కావడం లేదు కానీ ఈ యొక్క కెమెరా మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇంతకుముందు ఒక రకంగా పెట్టారు ఇప్పుడు చూసినట్టయితే ఏకంగా ఒక పెద్ద ప్లేట్స్ అయితే వెనక్కి తగ్గించడం అయితే జరిగింది జనరల్గా ఈ రకమైన రౌండ్ సర్కులర్ మోడల్తో మనకు చైనాలో హవాయి ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉండేదనమాట బట్ ఇప్పుడు చూసినట్టు అయితే ఫైన్ ల్ గా అదే డీజర్ మనకి ఇండియా కూడా పాకిందని ఇంకా ఈ యొక్క రియల్మీ ఎలెవెన్ ప్రో కి చూస్తేనే మనకైతే అర్థమయ్యింది సో ఇక్కడ చూసినట్లయితే దీనికి కంప్లీట్ గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మెయిన్ కెమెరా మాత్రమే టూ హండ్రెడ్ మెగాపిక్సల్ అయితే ఇస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ మిగతాది తెలిసిందే కదా నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఎయిట్ ప్లస్ టూ ఇది యూజ్ లెస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రకారం చూసినట్టయితే మనకు థర్టీ టూ మ్యాప్స్ సెల్ఫీ పంచోల్ కెమెరాతో మొబైల్ అయితే రాబోతుంది కోర్స్ ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అనే చెప్పాలి కాకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే ఇవ్వాలి కాకపోతే వీళ్ళు అది ఏ మాత్రం చచ్చినా ఇవ్వరు ఇది వన్ ప్లస్కి రియల్మీకి గట్టి గుణపాఠం అయితే కావాలి ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా రోజుల నుంచి ఎంత ప్రైస్ పెట్టినా ఎన్ని అప్గ్రేడ్స్ వచ్చినా ఫ్రెండ్స్ ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే ఇవ్వడం లేదు ఒకసారి మీ మొబైల్కి ఏమైనా ఉందో లేదో ఒకసారి సెల్ఫీ వీడియోలో అయితే చెక్ చేసుకోండి అండ్ మరొక విషయం యొక్క రియల్మీ గురించి మాట్లాడుకోవాలనిపిస్తే దీని యొక్క లైవ్ ఇమేజెస్ అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి లైవ్ ఇమేజెస్ చూసినట్టయితే ముఖ్యంగా వీళ్ళు లాంచ్ చేసిన ఏదైతే లైవ్ ఇమేజ్ ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మేబీ దీంట్లో ఒక రెండు మూడు కలర్స్ ఉండే అవకాశం అయితే ఉంది కాకపోతే వీళ్ళు అవుట్ చేసిన కలర్ మాత్రం నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మీకు ఫ్రెండ్స్ఆర్ పంచోల్ కావచ్చు బ్యాసల్ లెదర్ ఫినిష్ కావచ్చు అండ్ అంతేకాక ప్రీమియం లెదర్ యూజ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు డెఫినెట్లీ లెదర్ బాడీ ఉంది కాబట్టి మీకు జారే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మీకు ప్రొటెక్షన్ కూడా లెదర్ ఫినిష్ వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది ఒక పాయింట్ అండ్ మరొకటి చూసినట్టు దీన్ని మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ తో మొబైల్ అయితే వస్తుంది ఇది ఒక అద్భుతమైన అవకాశం ముఖ్యంగా ఆడియో లవర్స్ ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మొబైల్ అయితే ఇంకా చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది అండ్ ఫైనల్ దీనికి బ్యాటరీ విషయానికి వస్తే ఈ యొక్క మొబైల్ లిటరలీ మీకు ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ వన్ హండ్రెడ్ బార్ ఫౌచెంగ్ సపోర్ట్ అయితే వస్తుంది వన్ హండ్రెడ్ వార్స్ ఇంతకు ముందు వర్కర్స్ మొబైల్స్ లోనే చూసాం అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఫైనల్లీ రియల్మీ ఒక బడ్జెట్ కేటగిరీలో వన్ హండ్రెడ్ బార్ ఫౌచెంగ్ సపోర్ట్ అయితే తీసుకుని రాబోతుంది అండ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఓవరాల్ గా నాకు పెద్దగా హైలైట్ గా అయితే ఏమీ కనిపించడం లేదు కోటి లెదర్ తో కొంచెం డిజైన్ బాగా ఉంది అండ్ టూ హండ్రెడ్ మెగాప్స్లు అయితే ఇచ్చారు అండ్ వన్ హండ్రెడ్ వార్ట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఇది పక్కన పెడితే ఇంకా వేరేవి కొత్తగా మాట్లాడుకోవాల్సిన విషయాలు అయితే ఏం లేదు ఖచ్చితంగా కెమెరా ఇంప్రూవ్మెంట్ చేసినా బాగా ఉండేది కాకపోతే వీళ్ళు కెమెరా మాత్రం ఎక్కడున్న గోంగళి అక్కడే అన్నట్టు వీళ్ళు అయితే అనమాట అండ్ ఇంకా ప్రో మోడల్ నాన్ ప్రో మోడల్ విషయానికి వస్తే మీకు నాన్ ప్రో మోడల్ ఈ ఈ యొక్క ప్రో ప్లాస్ మీకు వన్ హండ్రెడ్ వాట్స్ వస్తే నాన్ ప్రో మోడల్స్ థర్టీ త్రీ వాట్స్ ప్రో మోడల్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ వాట్స్ అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలిసింది అండ్ అలాగే రియల్మీ లెవెన్ ప్రో విషయానికి వస్తే ప్రో ప్రో ప్లస్ మోడల్స్ రెండు మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచుతో వచ్చిన ఫుల్ హెచ్ఎప్ఎస్ వన్ ట్వంటీ హెర్స్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది ఇక్కడ విషయం ఏమంటే రియల్మీ ఎలెవెన్ మాత్రమే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది లెవెన్ ప్రో ఎలెవెన్ ప్రో ప్లస్ రెండు మీకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తాయి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పాలి అండ్ అలాగే రెండింటికి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి ఆండ్రాయిడ్ థర్టీన్ ఆటో బాక్స్ అయితే ఉంటుంది ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే వస్తాయి అనమాట ప్రో ప్రో ప్లస్ మోడల్స్ ఇంకా ఎలెవెన్ విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది థర్టీ త్రీ వార్స్ మాత్రమే ఈ యొక్క రెండు విషయాలు మాత్రమే తెలిసినాయి అండ్ ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే ముందుగా ప్రో ప్లస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ పెట్టే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే అఫోర్డబుల్ కేటగిరీ కిందకి వస్తుంది ముప్పై వేలు సాగు తీస్తారంటే వీళ్ళు ఏం గొప్పగా తీసుకొచ్చారనేది నాకైతే అర్థం కావడం లేదు కేవలం డిజైన్ని వీళ్ళు మార్కెట్ చేసి ప్రైస్ ఎక్కువ పెడతామంటే అక్కడ అది అంత వర్త్ అయితే కాదు సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ ఎలెవెన్ ప్రో ప్లస్ మొబైల్ గురించి ఇది చైనాలో రేపు నెల వస్తుంది కాబట్టి మేబీ జూలైలో ఈ యొక్క మొబైల్ ఖచ్చితంగా మన అయితే వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క రియల్మీ ఎలెవెన్ సిరీస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్తో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బాబా ఫర్ నా